తప్పించుకొని వెళ్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రక్ కింద పడి చనిపోయాడు రేణు. विकास 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 नु हैप्पी है कदा विकास चूड़ विकास पासपोर्ट वीसा रेडी चेसान सिंगापुर के टिकेट बुक चेसान ई रात्रि के मी प्रयाण एल्लुंडि नेनु सिंगापुर वच्चि मी पेळ्ळि चेस्तानु अक्कड मीरु संतोषंगा सेटिल अवच्चु विकास विकास साइलेंट का मुन्ना बेटी विकास
సెల్వ గారు ఒకప్పుడు మీరు నా గాడ్ ఫాదర్ ఇప్పుడు ప్రాణదాత నా ప్రాణం మీది ఈ ఊపిరి మీదే మీ కూతుని పెళ్లి చేసుకొని జీవితాంతం తనను సంతోషపెడతాను ఇట్స్ మై ప్రామిస్ కానీ నాకు కొంచెం టైం కావాలి టైమా ఎందుకు అమృత రేణుక శర్వాణి ఆ ముగ్గుర్ని చంపాలి అంతే కదా అది నాకు వదిలే ఆ ముగ్గుర్ని ఒకే రోజు లేపేస్తాను నో మీరు చంపడానికి వీల్లేదు నేనే చంపుతాను ఒక్కసారిగా కాదు మెల్లమెల్లగా వాళ్ళ ఒంట్లో భయం పుట్టాలి బ్రతకడం కంటే చావే నయమని అల్లాడిపోవాలి ముగ్గురు ఒక్కొక్కరిని కలిసి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకోవాలి కారణం ఎవరో ఏంటో తెలియక పిచ్చి పట్టాలి ఇన్ని రోజులు డబ్బు డబ్బు అని డబ్బు కోసమే బతికాను డబ్బు కోసం జీవితం సర్వనాశనం చేసుకున్నాను చివరికి నాకు మిగిలింది పగ 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 ఆ ముగ్గురు మీద పగ తీర్చుకోలేకపోతే మీరు పెట్టిన ప్రాణభిక్షకు విలువ లేదు రమణ సాలవ్ గారు వికాస్ నువ్వు నన్ను అర్థం చేసుకో నా కూతురు కోసం ప్రపంచంలో ఎవరు చేయని రిస్క్ చేసి నేను బయటకు తీసుకొచ్చాను తీరా బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడతావేంటి నా ఇష్ట ప్రకారమే నువ్వు నా కూతురుతో కలిసి ఉండాలి రమణ సాలవ్ గారు పగని గుండెల్లో పెట్టుకుని మీ కూతురుతో ప్రశాంతంగా ఉండలేను నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు వికాస్ రమణ సాలవ్ గారు మీరు నా ప్రాణదాత మీకు ఇష్టమైన పని చేయలేను అలాగని నా పగని చంపుకోలేను దానికంటే నన్ను నేను చంపుకోవడమే బెటర్ ఆగు వికాస్ ఆగు వదులు డాడీ వికాస్ ఎంత డిస్టర్బ్ అయ్యాడో మీకు అర్థం కావడం లేదా అది కాదమ్మా నో డాడీ ఇంకేం చెప్పకండి ముందు వికాస్ పగ తీరాలి ఆ తర్వాత మేము సంతోషంగా ఉంటాం ప్లీజ్ కాదనికండి డాడీ అమ్మ రవళి నేను చెప్పేది మీకిద్దరికి అర్థం కావడం లేదు లోకల్ దృష్టిలో వికాస్ పొజిషన్ ఏంటో తెలుసా పోలీస్ దృష్టిలో తను చనిపోయాడు జనాభా లెక్కలో వికాస్ లెక్క లేదు ఫ్యామిలీ ప్రపంచంలో అసలు తను లేనేలేడు అలాంటి పరిస్థితుల్లో పగ పగ అంటూ తిరుగుతూ బై మిస్టేక్ ఎవరికైనా కనిపించినా సీసీ కెమెరాలో రికార్డ్ అయినా అడ్డంగా దొరికిపోవలసిందే ఆ లేదు రమణ సాలవ్ గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకను మనిషిగా కాదు ఆత్మగా బతుకుతాను ఆత్మగానే తిరుగుతాను మూడో కంటికి కనిపించను ఇలా అయితే ఈజీగా వాళ్ళ మీద పగ సాధించడానికి వీలుంటుంది ప్లీజ్ పగ సాధించుకునే అవకాశం నాకు ఇవ్వండి డాడీ వికాస్ ని బలవంత పెట్టకండి ఒప్పుకోండి ప్లీజ్ అలాగేనమ్మా మీ ఇష్టం జాగ్రత్త వికాస్ ఇప్పుడు నువ్వు హ్యాపీయా వికాస్ నీ ప్రేమే నన్ను బతికించింది రవలి థ్యాంక్ యూ
चूडा की चला अमायकरा तन वेनकाल चला स्टोरी उन्नटी विक्रम अने जातक विषय अमृत गारिकि चेप्पाले లోపలికి రావచ్చా అండి రావచ్చు కూర్చో చైతన్య పర్లేదు అమృత గారు భోంచేసావా ఆ నేను వైజయంతి చేసాం మీరు రాలేదు నాకు ఆకలి కలేదు నేను తర్వాత తింటాను నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అదేం లేదు కేస్ వాదించడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను సీతని కాదు అమృతనని బయటికి రావాలనుకున్నాను ఒక వైపు లాయర్ చంద్రశేఖర్ ఇంకో వైపు మీకు నా గురించి తెలుస్తుందని అనుమానంతో నా ఫ్రెండ్ భారతి దేవిని కేస్ గురించి ముందే ప్రిపేర్ చేసి పెట్టించాను సరే అమృత గారు మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సి వచ్చిందో నాకు అర్థమైంది కానీ నిజానికి నేను వైజంతి కోసం రాలేదు కేవలం మీ కోసమే వచ్చాను తెలుసా మా ఉదయం తో ఒకసారి మీ గురించి డిస్కస్ చేస్తూ అమృత గారిని ముందుకు నడిపించేది విధిరాత అన్నాను అది నిజమండి మీ అమ్మ నాన్నతో మీరు కలిసి సంతోషంగా ఉండలేని జాతక దోషం మీకుంది ఆ జాతక దోషం పోవాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి ఇలా మా పెద్దమ్మ అన్ని విషయాలు చెప్పింది కానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు అమృత గారు అసలు విషయం ఏంటి మీ పెళ్ళికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది మా ఇంట్లో రేణుకొదింతో సహా అందరికీ తెలుసు అలాగే మీ ఇంట్లో మీ నాన్నగారితో సహా అందరికీ తెలుసు కానీ ఆ విషయం మీకు తెలియదు ఎవరు కూడా మీకు ఆ విషయం చెప్పలేకపోయారు నిజానికి ఆ విషయం ఆ నెల క్రితం మీ ఇంటి నుంచి బయలుదేరడానికి ముందు మీ అమ్మగారు మీతో మీ పెళ్లి విషయం మాట్లాడారు గుర్తుందా అమృత గారు అవును గుర్తుంది అసలు విషయం ఏంటంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన పెద్దమ్మకు మీ జాతక దోషం పోవడానికి పరిష్కార మార్గం చెప్పారు పర్టిక్యులర్ గా కొన్ని జాతక లక్షణాలు ఉన్న అబ్బాయిని వెతికి పెళ్లి చేయమన్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి జాతకం ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పారు ఆ జాతకం ఎవరికుందో తెలుసా అమృత గారు విక్రమ అన్నయ్యకుంది మిమ్మల్ని పెళ్లి చేసుకునే జాతకం విక్రమ అన్నయ్యకుంది అమృత గారు విక్రమ్ వల్ల మీరు చాలా టార్చర్ పడ్డారు దాంతో విక్రమ్ తో మీరు పెళ్ళికి ఇష్టపడతారో లేదోనని ఒదిన తాతయ్య మీ నాన్న అందరూ మీకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు ఈ లోపు మీరు సిటీ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని మీ ఇంటికి వెళ్ళారు ఆ రోజు రాత్రి మీ అమ్మగారు ఈ విషయం మీకు చెప్పి తిరిగి చూస్తే మీరు లేరట ఒకవేళ మీరు ఆ జాతక విషయం వినుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకునేవారు బహుశా బొబ్బర్లంకకు ఇలా వచ్చుండేవాళ్ళు కాదేమో రేణు
ఎందుకవుదనా ఈ విషయం మీకు ఖచ్చితంగా చెప్పి మిమ్మల్ని తీసుకురమని చెప్పింది నేను వచ్చిన రీజన్ ఇదే అమృత గారు ఇప్పుడు నిర్ణయం మీది విశ్వనాథం గారికి ఇచ్చిన మాట కోసం ఇక్కడే శివరామరాజు గారు మనోరాలుగా ఉంటారా మీ అమ్మా నాన్నతో కలిసి సంతోషంగా ఉండటానికి మీకు ఇష్టం అనుకుంటే విక్రమ్ను పెళ్లి చేసుకుని అమృతగా ఉంటారా నిర్ణయం మీదే चैतन्य आगो एंतो रेस्पॉन्सिबल गा बब्बोल्लंकि वच्चे नाकु विषयालनि चेप्पिनंदुकु थैंक्स चैतन्य मीरु अला थैंक्स चेप्पकंडि मी गुरिंचि नेनु एंतो विन्नानु असलु मिम्मल्नि चूडालनि मीतो माट्लाडालनि नेनु एंत क्यूरियासिटीगा वेट चेसानो चेप्पलेनु మీలాంటి ఉన్నతమైన గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం రావటం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ గా నా మనసులో భద్రపరుచుకుంటాను కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కలిసి ఇలా మాట్లాడుకోవాల్సి రావడమే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఎనీహౌ మిమ్మల్ని చూసి మాట్లాడాలనుకున్న నా కోరిక నెరవేరింది అమృత గారు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది కానీ ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి సో గుడ్ నైట్ గుడ్ నైట్ ఉదయం ఇంటి వెనకల సీతను కలిసాడు మధ్యాహ్నం మళ్ళీ పొలాల్లో సీతను కలిసాడు ఇప్పుడు మళ్ళీ కలిసాడు అసలు నా కోసం అని వచ్చి సీత చుట్టూ తిరుగుతున్నాడేంటి ఇప్పుడు కాదు ఉదయం చెప్తాను